నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. 3,300 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న నేవీ. వరుసగా 5 విడత రైతు భరోసా విడుదల చేసిన సీఎం జగన్. తాడేపల్లి గూడెంలో తలపెట్టిన తెలుగు జన విజయకేతనం జెండా సభ, భారీగా తరలివచ్చిన జనసేన శ్రేణులు. ఇండియన్ కరెన్సీలోని ఏదో ఒక నోటుకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించాలి డిమాండ్ చేసిన ఆంధ్ర ఎంఆర్పిఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు అంబేద్కర్ ఆశయ సాధన సమితి జాతీయ అధ్యక్షులు కాల్వ రవి. ఒరిస్సా జర్సుగూడలో ఎమ్మెల్యే దీపాలి ఆధ్వర్యంలో దివంగత సభ కిషోర్ దాస్ కుటుంబం నిర్మించిన రాజశ్యామల అమ్మవారి ఆలయం ఆలయ ప్రతిష్టాపన చేసిన శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి. భారతీయ నౌకాదళం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మంగళవారం భారీ ఆపరేషన్ చేపట్టింది. సుమారు 3,300 కేజీల మాదక ద్రవ్యాన్ని పట్టుకున్నారు. గుజరాత్ లోని పోరుబందర్ తీరంలో ఈ డ్రగ్స్ ను సీజ్ చేశారు. ఇటీవల కాలంలో ఇదే అతిపెద్ద డ్రగ్స్ పట్టివేత అని నేవీ వెల్లడించింది. సుమారు 3,089 కేజీల చారస్, 158 కేజీల మెటాఫెటమైన్, 25 కేజీల మార్ఫేన్ ను స్మగ్లింగ్ చేస్తున్న ఓ చిన్న షిప్ ను నేవీ పట్టుకుంది. ఆ షిప్ లో ఉన్న 5 పాకిస్తానీల్ని అదుపులోకి తీసుకున్నారు. P8I LR MR నిఘా ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా పోరుబందర్ తీరం వద్ద తిరుగుతున్న అనుమానిత షిప్ ను గుర్తించారు. ఆ షిప్ లో డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతున్నట్లు నేవీ అధికారులు భావించారు. కొన్ని రోజుల క్రితం పూణేలో సుమారు 2,500 కోట్ల ఖరీదు చేసే 1,100 కేజీల మెఫిడ్రోన్ అనే డ్రగ్ ను పట్టుకున్న విషయం తెలిసిందే. వరుసగా 5 విడత రైతు భరోసా అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మాట్లాడుతూ, దేశంలో బీమా ప్రీమియం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని అన్నారు. అధికారంలోకి వచ్చాక పెట్టుబడి సాయం పెంచాం, రైతులకు 9 గంటల విద్యుత్ అందిస్తున్నాం, ఇప్పటి వరకు రైతు భరోసా కింద 34,288 కోట్లు చెల్లించాం, మొత్తం 53.58 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని వెల్లడించారు. రైతుకు మాత్రమే దాదాపుగా ఈ 19 లక్షల మంది ఈ రైతన్నలకు మాత్రమే ఈ పంప్ సెట్ల మీద ఏదైతే ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉన్న ఈ రైతన్నలకు మాత్రమే ఈ 9 గంటల పాటు ఉచిత విద్యుత్ పగటిపూట ఇచ్చే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో, ఇదొక్క కార్యక్రమమే దాదాపుగా ప్రతి రైతన్నకు 45,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఈ ఒక్క కార్యక్రమం ద్వారా రైతన్నకు మేలు జరుగుతూ ఉంది. ఈ ఒక్క కార్యక్రమం ద్వారా పగటిపూట 9 గంటల పాటు ఈ రైతన్నకు వచ్చే ఉచిత విద్యుత్ కార్యక్రమం ద్వారా సంవత్సరానికి దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రతి రైతన్నకు కూడా మంచి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎప్పుడూ చూడని విధంగా, రైతన్నలకు ఎప్పుడూ కూడా జరగని విధంగా ప్రతి రైతన్నను కూడా తాను పండించిన మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ పొలాన్ని అన్నీ కూడా ఒక ఆర్బీకే పెట్టించి, ఆర్బీకే ద్వారా ఆ ప్రతి ఎకరాను ఆ ప్రతి సచివాలయం పరిధిలో దాన్ని ఈ క్రాప్ చేసి, ఆ ఈ క్రాప్ ఆధారంగా ప్రతి రైతన్న తాను ఏదైతే పంట వేసాడో ఆ ప్రతి పంటను కూడా ఇన్సూరెన్స్ కవరేజ్లోకి పూర్తిగా తీసుకొని వస్తూ, ఆ రైతన్న తరపున బీమా ప్రీమియం కట్టాల్సిన సొమ్ము కూడా రాష్ట్ర ప్రభుత్వమే కడుతూ, మొట్టమొదటిసారిగా దేశంలో కూడా ఎక్కడ జరగని విధంగా రైతుల తరపున బీమా ప్రీమియం కూడా కడతా ఉన్న ఏకైక రాష్ట్రం కూడా మన రాష్ట్రం మాత్రమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈ 57 నెలల కాలంలోనే ఇది కూడా జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఎప్పుడు జరిగేది కాదు. ఇంతకుముందు రైతన్నలకు బీమా ప్రీమియం అసలు ఉందా అనేది కూడా తెలిసేదే పరిస్థితి లేదు. కొంతమంది రైతులు మాత్రమే క్రాప్ లోన్ తీసుకునే కార్యక్రమం ఎప్పుడైతే జరుగుతుందో ఆ క్రాప్ లోన్ ఇచ్చేటప్పుడు మాత్రమే బీమా ప్రీమియం కింద బ్యాంకులు ఇన్సూరెన్స్ ప్రీమియం సొమ్మును కూడా కట్ చేసుకొని రైతులకు ఇచ్చే పరిస్థితి. మరి ఏ రైతన్నా కూడా బ్యాంకుకు పోని పరిస్థితే ఉంటే, ఏ రైతన్నకైనా కూడా లోన్ రాని పరిస్థితే ఉంటే, తాడేపల్లి గూడెంలో తలపెట్టిన తెలుగు జన విజయకేతనం జెండా సభకు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చారు. ప్రచార కమిటీ విజయవాడ అర్బన్ సమన్వయకర్త తిరుపతి సురేష్ పర్యవేక్షణలో చెలో తాడేపల్లి సభకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి 4 బస్సులు, 40 కార్లతో జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ బయలుదేరారు. సందర్భంగా తెలుగు జన విజయకేతనం సభకు బయలుదేరుతున్న బస్సులకి కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, గుజారి అమరు, రాయల్ సేన ఈశ్వర్, పిల్ల శ్రీనివాసరావు, గోపిశెట్టి వెంకన్న, పోతిన
సాంసురావు తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ విజయకేతనం ఖాయమని, వైసీపీ పతనం తథ్యమని జనసేన శ్రేణులు ముందుకు కదిలారు. పెద్దెత్తున జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండియన్ కరెన్సీలో ఏదో ఒక నోటికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించాలని ఆంధ్ర ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు అంబేద్కర్ ఆసియా సాధన సమితి జాతీయ అధ్యక్షులు కాల్వారవి విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై మంగళవారం నగరంలోని అంబేద్కర్ భవన్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్, ఇండియా ప్రజాబంద్ పార్టీ వ్యవస్థాపక అధ్యకులు డాక్టర్ రంజిత్, మాల మహానాడు రాష్ట అధ్యకులు అన్నవరపు కిషోరు, పలువురు దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కాల్వారవి కరెన్సీ నోట్లపై అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించాలని కోరుతూ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో కాల్వారవి మాట్లాడుతూ, ఇండియన్ కరెన్సీ నోట్లపై అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఉన్నటువంటి అంబేద్కరిస్ట్ అందరికీ అంబేద్కర్ ఆశీర్వాదం సమితి తరపు నుంచి అందరికీ జైభీమం తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయుల సోదరులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమావేశానికి ముఖ్యంగా నేను చేస్తున్నటువంటి దీక్షకి పెద్దలు, గౌరవనీయులు, ఈ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనున్నా అంటూ ఎస్సీలకు అండగా ఉన్నటువంటి డాక్టర్ విక్టర్ ప్రసాద్ అన్నకి, అదేవిధంగా ఈ దేశాన్ని, ఈ దేశంలో ఉన్న పాలకులను, ప్రతిపక్షాలను కూడా లెక్క చేయకుండా నీతి వైపు నిలబడి ఆయన సేవకులయ్యి ఉండి కూడా అంబేద్కరిస్టుగా మనందరికీ ఎలాంటి సూచనలు ఇస్తున్నారో మనందరం చూస్తూ ఉన్నాం. ఆయన ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మంగళగిరి నుంచి మేడికొండూరు మండలం విసదల గ్రామానికి అక్రమంగా ప్రభుత్వ మధ్యాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సెప్సీఐ ప్రసన్నలక్ష్మి, వారి వద్ద నుంచి 140 ప్రభుత్వ మద్యం సీసాలను మరియు ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలియజేశారు సెప్ అధికారులు. మంగళగిరి పోలీస్ స్టేషన్ సెప్ స్టేషన్, ఏదో మనం రానున్న ఎన్నికల దృష్ట్యా విస్తృతంగా దాడులు నిర్వహించాలని చెప్పేసి మన పై అధికారులైనటువంటి ఈ ఎస్సీబీ కమిషనర్ శ్రీ రవిప్రకాష్ ఐపీఎస్ గారు, అలాగే మన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ దుడే గారు ఐపీఎస్, అలాగే మరి మా ఈఎస్ గారు రంగారెడ్డి గారు, ఏఈఎస్ గారు కృష్ణ కిషోర్ గారు, సిఐ ప్రసన్నలక్ష్మి, వాళ్ళ ఎస్ఐస్, అలాగే వాళ్ళ స్టాఫ్, దీనికి తోడు మా హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి ఇంటెలిజెన్స్ టీం, అలాగే డిటిఎఫ్ టీంలు అన్ని కూడాను విస్తృతంగా దాడులు నిర్వహించాలి అనేటువంటి ఆదేశాల మేరకు మరి నిన్న మా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఎస్ఐ గారు మా టీములన్నీ కలిసి వీరి ఏరియాలో మంగళగిరిలో అన్ని చోట్ల కూడాను విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ, అందులో భాగంగా మన తాడికొండ వైపు నుంచి విషదల వెళ్ళే రోడ్లో చెక్ చేస్తుండగా మోటార్ సైకిల్ మీద ముగ్గురు వ్యక్తులు వెళ్ళటం, ఆ ముగ్గురు కూడాను తడబాటుతోటి వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేయటం, వెంటనే సిఐ గారి దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ సహాయంతో వాళ్ళని చేజ్ చేసి పట్టుకున్నారు. పట్టుకున్న వెంటనే వాళ్ళ దగ్గర వాళ్ళ పొజిషన్లోనే ఈ యొక్క 140 ml బాటిల్స్ మనం చెక్ చేయడం దొరకడం జరిగింది. వాటి అన్నింటిని కూడా పరిశీలించి వెరిఫై చేసి వాళ్ళని ఇంటరాగేషన్ చేసిన టైంలో వాళ్ళ దగ్గర ముగ్గురు కూడాను వ్యక్తులు, ఇతను యనమల కిషోర్, ఇతను యాక్చువల్గా ఈ యొక్క ఏదైతే మన తాటికొండ జిఆర్ఓ ఉందో, గవర్నమెంట్ రిటైల్ అవుట్లెట్ ఉందో, దాంట్లో సేల్స్మెన్గా పనిచేస్తాడు అతను. అతనితో పాటు చిలక రామకోటయ్య అని అతను ఉన్నాడు. ఇతను యాక్చువల్గా ఇతను మేడికొండూరు మండలం విషదల గ్రామం. ఇతను ఈ సేల్స్ కూడా అమ్ముతూ ఉంటాడు. ఏదంటే ఈ యొక్క వీటిని బెల్ట్ షాప్ కింద పెట్టుకొని అమ్మటానికి గాను ఇతను పూనుకొని ఉన్నాడు. ఇతనికి ఈ యొక్క తాడి సేల్స్ కూడా ఉంది. అందులో భాగంగా
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలోని గురుదేవ్ విద్యాలయంలో సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్ హెచ్జీవి గిరి, కోఆర్డినేటర్ సుబ్రహ్మణ్యం, సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులు 130కి పైగా సైన్స్ ప్రాజెక్టుల్ని తమ ఆలోచనలకి రూపకల్పన ఇస్తూ వివిధ రకాల సైన్స్ వర్కింగ్ మోడల్స్ ని తయారు చేశారు. మీరు చెప్పరా కావలిలో టైలర్స్ అసోసియేషన్ భవనాన్ని నిర్మించుకునేందుకు స్థలాన్ని ఇస్తానని కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు. కావలి టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కావలి పట్టణంలో ఏవిఎస్ కళ్యాణ మండపం నందు బుధవారం జరిగిన 31వ టైలర్స్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన వ్యక్తి నుంచి చనిపోయే వ్యక్తి వరకు టైలర్ తో పని ఉంటుందని తెలిపారు. అందమైన ఆకృతిలో వస్త్రాన్ని కుట్టి అందరి మన్ననలు పొందుతున్న టైలర్స్ నేడు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. టైలర్స్ సమస్యల గలాన్ని అసెంబ్లీలో వినిపించే అవకాశాన్ని కావలి టైలర్స్ అసోసియేషన్ కావలి ప్రజలు నాకు కల్పించారని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన 6 నెలల్లోనే టైలర్ల కమ్యూనిటీ హాల్ కొరకు స్థలం ఇస్తానని, భవన నిర్మాణం కొరకు సహకారం అందిస్తానని తెలిపారు. కొంతమంది నాకు పని లేదని అనుకుంటారు. పుట్టినవాడు చనిపోయేంత వరకు పని ఉండేది టైలర్స్ తోనే. పుట్టినరోజు నుంచి చనిపోయేంత వరకు ఏదో ఒక టైలర్ మీద ఆధారపడి మనిషి మనుగడ సాగిస్తున్నాడు. అటువంటి గొప్ప వృత్తిలో ఉన్నటువంటి మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, మీ టైలర్ అనే వర్డు జర్మన్ భాషలో చించటం అని అర్థం. టైలర్ అంటే చించటం అని అర్థం. దాన్ని చించి కుట్టి అందంగా మలిచి మనిషి ఆకృతి తగ్గట్టు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఆకారం, ఎత్తు, పొడుగు, లావు, పొట్ట అన్నీ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఆ శరీరాన్ని అందంగా తీర్చేటట్లో ఒక శిల్పిగా తయారైనటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే మీరు. మీకు ఆ కళామ తల్లి అటువంటి జ్ఞానాన్ని, శక్తిని ఇవ్వబట్టే అది ఒక ఆర్ట్. అందరి వల్ల అయ్యే పని కాదు. ఎలా కట్ చేయాలి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా ఎలా కట్ చేయాలి, కట్ చేసిన గుడ్డ వేస్ట్ కాకుండా ఎలా చూడాలి, వేస్ట్ దాన్ని అంటే ఒక పీస్ అందంగా ఉన్న పీస్ని మేమిస్తే దాన్ని చిందరవందరగా చింపి దాన్ని మలిసి దాన్ని ఒక అందమైన ఆకృతిలో తీసుకొచ్చేటువంటి ఒక కళా నైపుణ్యం కలిగినటువంటి సోదరులు మీరని సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఇప్పుడు ఈ కావలిలో తెలియకుండానే మన కావలి వస్త్ర సామ్రాజ్యంలో ఒక ప్రథమ పాత్ర పోషిస్తుంది. దాంట్లోనే ఇక్కడే కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఎలవటం కూడా జరిగింది. ఎంతోమందికి నైపుణ్యాన్ని ఇస్తూ ఇక్కడ టైలర్స్గా జీవించేదానికి కూడా ఇక్కడ ఫ్యాక్టరీలు కూడా ఏర్పడి ఒక రకంగా వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో కొంతమందికి జీవనోధారం కూడా చూపిస్తున్నటువంటి తరుణం అయితే చాలా గొప్ప విషయం. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ టైలర్స్ అందరూ కూడా కలిసి
ఇప్పుడు 31 సంవత్సరం నాడు వెటరీ ట్రైనర్ ఆధ్వర్యంలో మొట్టమొదటి సొసైటీని ఫామ్ చేశారని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 31 సంవత్సరాల నుంచి ప్రతి ప్రపంచ కైలాస దినోత్సవం ఫిబ్రవరి 28 తేదీ నాడు ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటున్నారని అందరూ కూడా ఐక్యమత్యంగా కలిసి నడుస్తున్నారని తెలియటం నాకు చాలా సంతోషకరమైన విషయం అందరూ కూడా కలిసి జీవించే మీకు మేము కూడా తోడ్పడ అఖిలకి అన్యాయం చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ దళిత మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన కందుల రవికుమార్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం నాయకత్వంలో నిరసన ర్యాలీ చేపట్టారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపడుతూ యువతికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం మండల తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత యువతి అఖిల మాట్లాడారు. కందుల రవికుమార్ నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, రవికుమార్తో నాకు పెళ్లి జరిపించాలని, లేని ఎడల నన్ను దూరం పెట్టడానికి గల కారుకులైన రవి కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. వినోద్ మిశ్రా కార్యదర్శి కోసిరెడ్డి గణేష్ మాట్లాడుతూ, 3 సంవత్సరాల నుంచి శారీరకంగా వాడుకుని 7 నెలల నుంచి ఫోన్ పనిచేయకుండా చేస్తూ అదే కాలనీలో ఉంటున్న కందుల రవికుమార్ అలియాస్ సతీష్ ను పెళ్లి చేసుకోవద్దని ప్రోత్సహిస్తున్న కుటుంబ సభ్యులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘం గండేటి నాగమణి మాట్లాడుతూ, పిల్ల అఖిల అనే దళిత యువతిని తక్షణమే వివాహం చేసుకోవాలి, లేకపోతే వివాహానికి అడ్డు తగులుతున్న 5 వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు కుసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. ఈ మధ్యకాలంలో అఖిల రవికుమారు ప్రేమ వ్యవహారం అందరికీ తెలుసున్న విషయమే. అయితే ఈ యొక్క అఖిల రవికుమార్ని ప్రేమించి 4 సంవత్సరాలు అయింది. ఈ 4 సంవత్సరాల నుంచి ఈవిని శరీరకంగా వాడుకుని ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 7 నెలల నుంచి ఈ యొక్క రవికుమారు ఫోన్ కట్ చేసి అతను తప్పుడు లైన్కి వెళ్ళాడు. అయితే ఈ యొక్క పెద్దల సమక్షంలో వీళ్ళందరినీ కూర్చోబెట్టి అడిగితే అక్కడ రవికుమారు నాకేం తెలియదని తప్పించుకునే క్రమంలో వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పోలీసు వారికి తెలియపరిస్తే పోలీసు వారు కూడా వాళ్ళని పిలిపించి అడిగితే నాకు తెలియదని చెప్పడంతో నేను పెళ్లి చేసుకొని ఖచ్చితంగా కేసుకి వెళ్తానని చెప్పడంతో అఖిల అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తే హాస్పిటల్లో 1 రోజు ఉండడం జరిగింది. ఈ క్రమంలో ఈ యొక్క రవికుమారు కుటుంబ సభ్యులందరూ కూడా మాల మహానాడు మాదిక దొండవర నాయకుల దగ్గరికి వెళ్ళి ఆ పిల్ల ఎస్సీ కాదు అని ఆ పిల్లని ఆ కులాన్ని అవమానపరుస్తూ ఇవాళకి కూడా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఆ పిల్లకి అన్యాయం చేయడానికే ఆ యొక్క కుటుంబ సభ్యుడైనటువంటి బాబాయ్ కుట్రా ప్రసాద్ తీవ్ర ప్రయత్నం చేస్తూ ఆ అబ్బాయికి బ్రెయిన్ వాష్ చేసి నువ్వు పెళ్లి చేసుకోకు, మేము అండగా ఉన్నాం, వాళ్ళు ఎస్సీలు మనకు తగ్గేవాళ్ళు కాదనేటువంటిది విశ్వం చెప్తా ఉన్నాడు. అతను గతంలో సిపిఎంఎల్ వినోద్ మిశ్రా కార్యకర్తగా కూడా పనిచేసి ఈవేళ ఒక మహిళకు అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ ప్రసాదం కంపల్సరిగా 700 చేర్చాలని, అలాగే ఈ యొక్క మిగతా ఉన్నటువంటి 4 సభ్యులను ఎస్సీ అట్రాసిటీగా పెట్టి వాళ్ళందరికీ తగిన శిక్షించాలని అఖిల తరపున మేము సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరపున మేము విజ్ఞప్తి చేస్తాము. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని ప్రజల వద్దకు చేరుస్తున్న వాలంటీర్లు ఎంతో అభినందనీయులని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని తెలిపారు. బుధవారం వాలంటీర్ల సేవలకు ప్రభుత్వం అందిస్తున్న పురస్కార సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ, వాలంటీర్లను ముఖ్యమంత్రి ఒక సైన్యంగా భావిస్తున్న విషయాన్ని ప్రతి వాలంటీర్ గుర్తుంచుకోవాలని తెలిపారు. 2024 ఎన్నికల్లో తిరిగి ప్రభుత్వం వస్తే వాలంటీర్లందరూ ప్రభుత్వంతో మంచి గుర్తింపు కలిగిన స్థానంలో ఉంటారని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ సభా కార్యక్రమంలో కమిషనర్ కీర్తి చేకూరి, మేయర్ మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, ఎమ్మెల్యే మద్దాలగిరి, ఎమ్మెల్సీ యేసురత్నం, పలువురు కార్పొరేటర్లు కూడా పాల్గొన్నారు. వాలంటీర్స్ అనగానే ఒకప్పుడు మనం వాలంటీర్ అనే పేరు ఉన్న ఏదైనా వాలంటీరీ ఆర్గనైజేషన్ వచ్చి తనని మంచి పని చేశారంటే ఒక సేవా గుణం కలిగినటువంటి వాళ్ళు, స్వచ్ఛంద సేవలకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఇలాంటి మంచి పనులు చేస్తారనేటువంటి ఒక ఆలోచన సమాజంలో ప్రతి ఒక్కరికి ఉంది. ఈరోజు మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం వాలంటీర్స్ అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది మన గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరిజిన్ చేసినటువంటి ఒక వాలంటీర్ వ్యవస్థ అని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి. అలాగే ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వార్డుకు వెళ్ళినా కూడా ఈరోజు మనకు
ఈ వాలంటీరీ వ్యవస్థ ఎంత ప్రోయాక్టివ్గా ఈరోజు ప్రజలకు సేవలు అందించేటువంటి విషయంలో పనిచేస్తుందనే విషయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు నిర్మించినటువంటి గొప్ప వ్యవస్థ ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. మిగతా రాష్ట్రాలు ఆశ్చర్యపోయి ఈ వాలంటీర్స్ ఏంటి, ఈ సిస్టమ్ ఏంటి, 50 ఏళ్ళకు ఒకరిని మీరు ఎలా పెట్టారు, అసలు ఎలా ఇది వర్కౌట్ అవుంది, ఇంత పెద్ద వ్యవస్థకు మీరు ఎలా సర్వీస్ ఇవ్వగలుగుతున్నారు, ఈ వ్యవస్థని ఈ ఆర్గనైజేషన్ లాగా దీన్ని ఎలా మీరు నడపగలుగుతున్నారని చెప్పి మన దేశంలో అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా పెద్ద డిబేటబుల్ అంశం అండ్ తెలుసుకోవాలి అని చెప్పి ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఈ మోడల్ ఎలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎలా ఇంప్లిమెంట్ చేశారని చెప్పి చాలా టీమ్స్ వచ్చి స్టడీ చేసి వెళ్ళినటువంటి కేస్ స్టడీస్ మనకు చాలా ఉన్నాయి. ఐ యు ఆర్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఇట్? ఐ యు ఆర్ నాట్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్? ఎస్ ఆర్ నో? యు ఆర్ నాట్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్? అలాగే వాలంటీర్స్ ఈరోజు ఒడిశా రాష్ట్రం జర్సుగూడలో నూతనంగా రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. అక్కడ ఎమ్మెల్యే దీపాలి ఆధ్వర్యంలో దివంగత నభా కిషోర్ దాస్ కుటుంబం నిర్మించిన ఆలయంలో బుధవారం ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కె శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా టీయూడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో చర్లలోని సీనియర్స్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దొడ్డా ప్రభుదాస్ మాట్లాడారు. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో చర్లలో ఈరోజు కేక్ కట్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్గా పనిచేసి జర్నలిస్టుల సంక్షేమం కోసం, జర్నలిస్టుల అభివృద్ధి కోసం ఆయన ఎంతో సేవలు చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఆయన కృషి చేస్తారని ఆశిస్తున్నాం. జనసైన్యంతో కలిసి తాడేపల్లి గూడెం జెండా సభకు వెళ్తున్నట్లు తెలియజేశారు. జేఎస్పీ టీడీపీ రెండు కలిసి రాష్ట్రాన్ని వైసీపీ నుంచి విముక్తి చేస్తామని అన్నారు. పవన్కు అండగా ఉంటామని గుంటూరు ఎంపీ బాలసౌరి తెలిపారు. వైసీపీని ఇంటికి పంపిస్తామని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ది లేదు, జీవన్ మిషన్ కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చినా రాష్ట్రం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వటం లేదు. రేపల్లె మచిలీపట్నం రైల్వే లైన్ ను పూర్తి చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఒక ప్రజాస్వామ్యాన్ని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు, అలాగే మా కూటమిలో భాగమైనటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ శ్రేణులు అందరం కలిసి లక్షలాది మంది ఈరోజు తాడేపల్లి గూడెం చేరుకొని ఈ బహిరంగ సభని మేము జయప్రదం చేయదలుచుకున్నాం. దీని ద్వారా జనసైన్యం ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, మేము అందరం కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటారు. వైసీపీని విముక్తి చేయటంలో, వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపించడంలో పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా వాటన్నిటికీ ఒక జనసైన్యంగా మేమందరం కూడా కట్టుబడి ఉంటాం. మేము మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది మనం ఇంతవరకు చూడలేదు. గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు దాదాపు 70% కంప్లీట్ అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఈవెన్ 5% కూడా దాన్ని అడిషనల్గా కంప్లీట్ చేయలేదు. దాని మీద ఒక డెసిషన్స్కి రాలేదు ఇంతవరకు, అసలు ఆ ప్రాజెక్ట్ని ఎలా ముందుకు తీసుకెళ్లాల్సింది అనేది. అదే రకంగా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. మాది తీర ప్రాంతం మచిలీపట్నం,
కేంద్ర ప్రభుత్వం నుంచి జలజీవన్ మిషన్ నుంచి దాదాపు 200 కోట్ల రూపాయల పైన నేను కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకొచ్చిన దాన్ని మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఇంతవరకు దాన్ని పన్నులు ప్రారంభించటం లేదు. సో ఇవన్నీ చూస్తే వైసీపీని ఇంటికి పంపించడానికి ప్రజలు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 3,300 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న నేవీ వరుసగా 5 విడత రైతు భరోసా విడుదల చేసిన సీఎం జగన్. తాడేపల్లి గూడెంలో తలపెట్టిన తెలుగు జన విజయకేతనం జెండా సభ, భారీగా తరలివచ్చిన జనసేన శ్రేణులు. ఇండియన్ కరెన్సీలోని ఏదో ఒక నోటుకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించాలి డిమాండ్ చేసిన ఆంధ్ర ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు అంబేద్కర్ ఆశయ సాధన సమితి జాతీయ అధ్యక్షులు కాల్వారవి. ఒరిస్సా జర్సుగూడాలో ఎమ్మెల్యే దీపాలి ఆధ్వర్యంలో దివంగత సభ కిషోర్ దాస్ కుటుంబం నిర్మించిన రాజశ్యామల అమ్మవారి ఆలయం, ఆలయ ప్రతిష్టాపన చేసిన శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి. ఈ వార్తలు ఇంద్రతో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.